సాగు చట్టాలపై పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ 3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదని స్పష్టం చేశారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మెత్కు ఆనంద్, కంచల్ర భూపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి రాష్ట్ర రైతులను మోసం చేసే కుట్రలకు జరుగుతుండగానే నీ కేంద్ర అధికారి లీకులు ఇస్తాడు కొనలేమో అని నువ్వు ఇవాళ మళ్ళీ ఒకసారి మోసం చేసే పద్ధతుల్లో అది ఫిబ్రవరిలో మాట్లాడదామని చెప్పి చెప్తా ఉన్నా. అంటే ఫిబ్రవరి దాకా రైతులు ఆగాలి, నన్ను నారబోసుకోకుండా ఫిబ్రవరిలో పెడతారా? ఎవరైనా నారబోయటం అనేది ఫిబ్రవరిలో చేస్తారా? ఎందుకు మాట్లాడుతున్నాడు ఇదంటే వ్యవసాయం గురించి తెలియక జ్ఞానం లేక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడు? బుద్ధి లేక మాట్లాడుతున్నావు నువ్వు, జ్ఞానం లేక మాట్లాడుతున్నది నువ్వు, వ్యవసాయం గురించి తెలియక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నది నువ్వు. అసలు ఒడ్లు కింద పంతాయా, భూమి లోపల పంతాయా, పైన పంతాయో కూడా తెలియని అజ్ఞానివి నువ్వు. ఒక ఎకరానికి రైతుకు ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది తెలియడు మూర్ఖుడివి నువ్వు. నిజమే, నేను ఇంత హాస్య ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే తెలంగాణ రైతాంగం బాధ చూసి మాట్లాడాల్సి వస్తూ ఉంది. నీ బాధ్యత లేని నీ సోయి లేని మాటల వల్ల తెలంగాణ రైతాంగం, ఒక రైతుగా నేను కూడా అవస్థ పడుతున్న వాడిని కనుక మాట్లాడాల్సి వస్తుంది. మేము నిజమే నోరు ధరిస్తే ఫామ్ హౌజుల భయంగా ఫామ్ హౌజుల వల్ల నీ ముఖానికి ఫామ్ అనేదానికి అసలు అర్థం తెలుసా? అసలు ఫస్ట్ ఎస్, ఒక ఫార్మర్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు వచ్చేందుకు మేము గర్వపడుతున్నాం, తెలంగాణ రైతాంగం గర్వపడుతుంది. 100% ఫార్మరే కేసీఆర్, ఆయన ఇల్లు ఫార్మర్ హౌసే అవుతుంది. ఒక రైతు ఎక్కువ కాలం పొలంలోనే ఉండాలి, ఉంటాడు ఉన్నాడు ఉంటాడు కూడా. ఈ ముఖానికి తెలిస్తే కదా అసలు వ్యవసాయం ఏందో, దాని బాధ ఏందో, రైతుల గోసం ఏందో చూస్తే కదా నేను అన్నాడన్నా. ఏ పంట ఎట్లా వండుతుందో తెలిస్తే కదా నీకు. ఈ అజ్ఞాన మాటలు బంద్ చేయాలి ఇప్పటికైనా. ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నారు ప్రజలు రైతులు. ఈ దేశంలో 70 సంవత్సరాల కాలంలో ఎవరికి సోయి లేదు, ఎవరికి ఆలోచన రాలేదు. రైతుల పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చేయని అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నది కేసీఆర్. ఒక రైతు ఏ కారణం చేత మరణించినా వారం రోజులలోనే 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి చెక్ రూపంలో చేరుతున్న ఏకైక సందర్భం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మొత్తం ప్రపంచంలో కనబడుతుంది. ఒక్క తెలంగాణలో మాత్రమే, ఒక్క తెలంగాణ రైతుకు మాత్రమే. నీకు కనబడలేదు. ఇప్పటికే దాదాపు 70,000 మంది పైగా రైతులు, రైతు కుటుంబాలు దాంతో లబ్ధి పొందే వాళ్ళు అడిగి చెప్తారు. ఉన్నదానికి గుజరాత్లో 25 ఏళ్ళు అయింది అక్కడ పరిపాలన చేయబట్టి, అక్కడే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన వాళ్ళు దేశాన్ని వెళ్తున్నాడు ప్రధానమంత్రిగా. మీకు లేకపోతే లేకపోయింది తెలివి సోయి, నేర్చుకోవచ్చు కదా కేసీఆర్ని చూసేనా? ఎందుకో పెట్టలేకపోయినావు, ఎందుకో లేదు రైతు బీమా, ఎందుకో పెట్టలేదు రైతు బంధు. మమ్మల్ని చూసి కాపీ కొడితే కనీసం అది కూడా పూర్తిగా ఇచ్చేసే లేదు రైతులకి. ఎందుకో మేము ఇచ్చిన ఒక చిన్న రాష్ట్రం, మేము సంవత్సరానికి 10,000 ఇస్తే నువ్వు ఇస్తున్నది ఎంత? ఎందుకో కేంద్రంగా మాకంటే ఇంకో 1 రూపాయలు ఎక్కువ ఇవ్వలేకపోయినావు. గది మాట్లాడ మీకు సో ఏంటి, ఎప్పుడు రైతుల నోట్లో మను పోయాలి, ఎప్పుడు రైతు కళ్ళలో కారం కొట్టాలి, నీ పక్క నుండి ఆదాయంలో కంబాలకి ఎప్పుడు దేశ పెట్టాలి, ఈ దోషాన్ని దేశాన్ని తప్ప ఎక్కడుంది మీకు సోయి రైతుల పట్ల?
సూర్యుడు కూడా మాట్లాడుతున్నాడు నువ్వు. ఇంకేమంటున్నాడు? కళ్ళాలో ధాన్యం ధరిస్తానంటున్నాడు, కేసీఆర్ దేవుడు అంటున్నాడు, బాధ్యత ఉన్నాడు కాబట్టి.